हरे हरे कृष्णा ना चपन्ना ना ఎల్ఎస్ స్వామితో మాట్లాడదామని మూడు రోజుల నుంచి ట్రై చేసిన అంతకు ముందు మీతో మాట్లాడాను, కానీ ఏంటంటే ఆయన అప్పుడు కొంచెం బిజీగా ఉండే మాట్లాడలేదు. ఇప్పుడు మొన్న ఏం లేదు గురువు గారు, మామూలుగా మీకు మెసేజ్ పెట్టాను. టాపిక్ ఏంటంటే మామూలుగా ఈ గొర్రెలన్నీ బాగుతుంటాయి కదా, అంటే కామెంట్స్ లో నేను కూడా కామెంట్స్ పెడుతూ ఉంటాను. నా పేరు సుబ్రహ్మణ్యం, సీతారాం అండి. అంటే మామూలుగా వీళ్ళకి 46 మంది 47 మంది కుస్తీ పట్టి ఒక పుస్తకం ఒకటి రాశారు, అది కూడా తప్పులు కడకతో. అంటే ఎందుకు చెప్తున్నానంటేనంటే ఆ పుస్తకం కూడా తప్పులు కడకే. అంటే ఒక పుస్తకానికి అంటే ఆ పుస్తకం నుంచి మూడు మతాలు పుట్టినాయి, యూదా క్రైస్తవ ఇస్లాం. ఈ లాంగ్వేజెస్ లో అంటే ఒక్క పుస్తకం చదవటానికి వీళ్ళకి ఇన్నేళ్ళు పట్టింది. మనకి గ్రంథాలు చాలా ఉన్నాయి స్వామి, అంటే గ్రంథాలు మనకి అంటే ఎడ్యుకేషన్ బాగా ఉండింది, చదువు గురువు చదువు ఉండబట్టే కదా పుస్తకాలు వచ్చాయి. ఏమి 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 ఇది కొంచెం గోమాత అల్రే అల్రే, అక్కడ వాటర్ అయిందా కల్పన అటుకులు ఉన్నాయి తింటావా చెప్పు. అబ్బే అబ్బే ఈవిడికి కొంచెం గోరోజనం అన్నమాట, ఉన్నది గోవు కదా అంటే ఇది చిన్నదన్నమాట. ఇంకొక ఆవు ఉంది అది చాలా పెద్దదిగా వచ్చి నిలబడదు, దశలో వచ్చినట్టు కూడా ఒక్కోసారి తెలియదు చిల్లరకి. బిస్కెట్ గోవు కదా, అవునండి గౌరవచనం ఉంటుంది, మిగతా వాటికి ఉండదండి. అవును 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 సంచేదమ్మా హెల్బిట్. ఓకే సరే 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 పో, అది బిస్కెట్లు ఒక్క సార్ ఉన్నాయి మూడు వచ్చినాయి నారాయణ రైట్. ఇవి తడపక్కలే కదా రైట్. అమ్మా ఈ సంచి పట్టుకెళ్ళి ఓ ఒక 100 రూపాయలు ఇదే గురువుగారు 5 రూపాయలు. ఈ ఆవులకేమో అటుకులను తవుడు అరటిపళ్ళు ఈ కుక్కలు వస్తాయి, వీటికేమో బిస్కెట్లు. ఈ పూలాళ్ళు వచ్చింది ఆమె ఈ చిల్లర లేకుండే అలర్ట్ చేయకు, నువ్వు ఉండు కలుపుతాను అటుకులు కలుపుతాను. సార్ సార్ నేను చెప్పండి సార్. అయ్యో గురువు గారు మీరు దేవతలతో మాట్లాడుతుంటే నాతో నేను మనిషిని అండి, ఆఫ్టర్ ఆల్ వాళ్ళ బాబు ముఖ్యం స్వామి, అది సంతోషం స్వామి. అట్లా గోవులతో మాట్లాడుతుంటే మీరు నాకంటే ముందు కనపడుతున్నారు మీరు సంతోషం. కృష్ణుడు ఆవుల ప్రేమికుడు కదండి. నారాయణ నేను కొంచెం బెల్లం ముద్ద చేసి ఏమంటారు బెల్లం ఏం బెల్లం వాడుతున్నారు ఆర్గానిక్? అంటే నల్ల ఇప్పుడు సోడా వేయకుండా ఉన్న బెల్లం వాడండి. అదే అదే ఆ దిక్కు మన సర్ఫలో అయ్యేసి కాదు. ఎక్కడ వెళ్ళింది ఇది? ఉండు ఉండు అల్లరి చేయకు సార్, ఒక్క నిమిషం ఉండండి. ఎన్ని గోవులు ఉన్నాయి స్వామి? నన్ను అల్లరి చేయకమ్మా. ఆ పెద్ద వస్తుందా దానికి ఏమిట ఉండు నీకేనా అలచేయ్, నీకేనా కలిపేది కంగారు నువ్వు ఊరికే చెప్తున్నానా ఎవరికే కలిపింది నీకు కాకపోతేను నీకేనా? నడు 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 వెనక్కే వెనక్కే, అది అది పద్ధతి. కొంచెం అలా చేయకు ఒకసారి ఒకసారి నానా రైట్ సార్ చెప్పండి పెట్టు సార్. గురుగారు ఇప్పుడు చెప్పండి గురుగారు, గోమయాన్ని మీరే ఎత్తేస్తుంటారా?
అది వేస్తేను ఏం అది వచ్చి వెళ్ళిపోయేవి ఇవి. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని తినేసాను, నాన్న ఆవుకొని 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 నేను చాలాసార్లు చెప్పాను వీడియోలో కూడా. మా నాన్నగారిని కొనమని ఆవును కొనడం కొనిపించడం కోసమని వెనకాల స్థలం ఉంటే దాంట్లో ఏమంటారు గడ్డి కూడా పెంచా. కాదు అదేదో అంటే ఎక్కువ పొడుగ్గా వస్తుంది పేరు, అది మనిషి కంటే పొడుగు. అదంట బాగా పెరిగితే మా నాన్నగారు అది బాగా ఎదిగిన తర్వాత ఓ మంచి వాన వచ్చి అది వంగిపోయింది, తుఫాన్ ఏదో వచ్చి వంగిపోతే ఎవరినో పిలిచి వరే కోసిపోండ్రా అన్నారు. అసలు నా కష్టార్జితం వాడు ఎవడో గేదెలు పంచా పెట్టేస్తున్నారు ఈయనని. నాన్న ఏంటి నాన్న నువ్వు ఆవును కొనవా అంటే ఒరే నేను ఆవులు ఎద్దులు గేదెలు అన్నీ పెంచాను, అవన్నీ నేను పడ్డాను, మీరేమి పడక్కర్లేదులే, మీరేదో సుఖంగా తిని చదువుకుని ప్రశాంతంగా ఉండండి అన్నారు. అంటే మేము కష్టపడిపోతామని ఆయన కొనలేదు. ఒక్క నిమిషం సార్, ఇచ్చారా చిల్లర ఇచ్చారా? మంచి మాట, ఏం చేస్తాం మా అలవాట్లు. అయ్యో మీరు మామూలుగానే, నా పేరు సుబ్రహ్మణ్యం అండి, పిలిచిన పర్లేదు, సీతారాం అని పిలిచిన పర్లేదు. నేను ఇందులో రాము అని రాసుకున్నా. అవునా అండి? నెల్లూరు కదా మీది? అవును స్వామి, నెల్లూరు ఎన్ఎల్ఆర్ రామ్ అని రాసుకున్నా. సార్ సార్ చెప్పండి. అదేనంటే ఏం లేదండి, అంటే వాళ్ళకి ఒకే ఒక పుస్తకం అండి. నేను బాగా చూసిన దాంట్లో ఆ ఒక్క పుస్తకం కూడా అన్ని తప్పులు తడకలే. ఆ పుస్తకాన్ని నుంచి రెండు పుస్తకాలు మళ్ళీ కాపీ కొట్టి బయటకు వచ్చినాయి. మనకు అప్పటికే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అంటే మన భారతదేశంలో ఎంతో చదువుకున్న వాళ్ళు చాలా ఎక్కువ అండి. అంటే సృష్టి గురుగారు, నేను మీరు ఆ చెబుతుంటే నా మనస్సు అలా తక్షశాలకి వెళ్ళింది. అవునండి, మన పుస్తకాలు తగలబెడితే 6 నెలలు ఆగకుండా కాలిని. అవునండి, లైబ్రరీని కాల్ చేశారు. అవునండి, అసలు అంత లైబ్రరీ కాల్ చేస్తేనే మన దగ్గర ఇంకా 1000 లక్షల గ్రంథాలు ఉన్నాయి. అవి కూడా ఉంటే ఎన్ని గ్రంథాలు ఉండేవి? ఏంటి పుస్తకం కాగితం ప్రింట్ లేనప్పుడు, ఇవన్నీ లేనప్పుడు, ప్రింటింగ్ మిషన్ అలాంటివి లేనప్పుడు, ఈ 1000 సంవత్సరాలుగా ఈ సంస్కృతము ఈ సంస్కృతి బతుకుతూ ఉంటే నిన్నగాక మొన్న వచ్చిన ముష్టి పుస్తకాలు ఒకడేమో పరిశుద్ధం అంటాడు, ఇంకోటి అంతిమ దైవగంధం అంటాడు. ఎవరికో డిక్లేర్ చేసేడమే. మొన్న నేను ఒక గొర్రెతో చాటింగ్ చేస్తుంటే మాది ఒక్కటే పరిశుద్ధ గ్రంథం, ఇంకెక్కడా లేదు, ఏ బుక్కుకైనా ఉందా అన్నాడు. అంటే నేను నేను సీఎంని ఓకే అన్న. అదేంటి అలా అంటారని? అవును నేను సీఎంని నేను అనుకుంటున్నాను, బోర్డు పెట్టాను, నీకేంటి ఇబ్బంది, నువ్వు కూడా పెట్టుకో ఏదో ఒకటి అన్న. అంటే నేను సీఎం అని బోర్డు పెట్టుకుంటే సీఎం అయిపోతానా, నువ్వు పరిశుద్ధం అని పెట్టేస్తే పరిశుద్ధం అయిపోద్దా? యూరియా భార్య యొక్క బతెప్షాని సాయంకాల సమయం డేవిడ్ పిలిచి కార్యక్రమం చేసి పిల్లోని కానీ దాని భర్తను చంపించేసి వీడు దానికి మొగుడైపోతే వాళ్ళకు పిల్లోడు పుడితే ఈ సైనికుడిని చంపించేసిన డేవిడ్ ఏమో మన సైకో చిప్స్ ఫ్యాక్టరీ ఓనర్కి భక్తుడును, ఆ పసిపిల్లోని చంపించేసిన మిలిటరీ వాటర్ యజమాని ఏమో ఇలాగ దేవుడునా? అబ్బాబ్బా, వాట్ ఏ గ్రేట్ సార్. అంటే అది అవి చెప్పుకుంటూ అలాగ చెప్పుకుంటూ వాళ్ళు బతికేస్తున్నారు. అది కేవలం వ్యాపార పరంగానే వాళ్ళు బతికేస్తున్నారు గురుగారు. నేను ఇంతవరకు గమనించింది మొత్తం వ్యాపారం వృద్ధి కోసం, వాళ్ళ బతుకు తెరువు కోసం. కానీ నేను బాధపడేది ఇక్కడ బతుకు తెరువు కోసం. ఇప్పుడు పూడు కొన్నాను సార్, వాళ్ళు బతుకుతున్నారు. పొద్దున్న ఇంకో ముసలావిడ వస్తుంది, ఆమె దగ్గర కొన్ని పూలు కొంటాను. మళ్ళీ ఇంకో ముసలామిడ వస్తుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఇంచుమించుగా 250 రూపాయలు పూలు కొంటాను సార్.
రాష్ట్రానికి రోజుకు 100 రూపాయలు కొనాలనేది నా ఉద్దేశం. కానీ ఎందుకు కొంటాను? వాళ్ళు బతకాలి, వాళ్ళు బతకడం కోసం కొంటాను. నాకు 100 రూపాయలు పూలు చాలు. అయినా ఇంకొక మళ్ళీ విడిగా పూలు వస్తారు వాడి దగ్గర 20 రూపాయలు. ఇలా 4 దగ్గర ఎందుకు కొంటాను? వాళ్ళు బతుకుతారు. వాళ్ళు బతికితే ఏమవుతుందంటే వాళ్ళ ఇంటికాడ పిల్లలు వాళ్ళు బతుకుతారు. అలా వాళ్ళకు ఆశ పుడుతుంది. మనం ఏదో ఇప్పుడు మధ్యాహ్నం ఒక ముస్లిం అతనే వచ్చాడు, అతను ఇవి అమ్ముతున్నాడు, వీటిని ఏమంటారు మరమరాలు, ఈ బొరుగులు ఉంటాయి కదా, తెలుసు బొరుగుల ఒంట్లో ఏమో అమ్ముతున్నాడు. కొన్నాను 4 ప్యాకెట్లు 100 రూపాయలు అన్నాడు. సరే ఈయనని చెప్పి కొని ఆవులకి అప్పుడు ఆవు 100 రూపాయలు అండి కిలోనా కాదు, ఈ ఉండలు ఉంటాయి కదా సార్, ఈ బొరుగులు ఉండలు, బొరుగు ముద్దలు అంటారు, బొరుగు ముద్దలు, ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబి, అవి 4 ప్యాకెట్లు ఆవుకి 2 పెట్టి ఆ పనిచేసే కూలీల కొట్టించి వాటినే పెట్టుకున్నాను. వాళ్ళు బతకాలి కదా, ఇంతలో కుక్క వచ్చింది అనుకో రండి. ఎంతమంది బతికారు? కుక్క ఆవు మనుషులు, ఇదంతా దేని బట్టి ఆధారపడింది? ఉద్దేశాన్ని బట్టి ఆధారపడింది. గుడి మీద మాత్రమే బతుకగలరు. మీకు అర్థమైందా? అవునండి అవును.